ఆమె అద్భుతమైన నటి, కానీ విధి వక్రించింది. కేవలం 30 ఏళ్ల వయసులోనే మృత్యువు కాటేసింది. మగపిల్లవాడికి జన్మనిచ్చి ఆ ఆనందాన్ని ఆస్వాదించడంలో 2 వారాలు కూడా గడవకముందే ధనుర్వాతం కమ్మి కోమాలోకి వెళ్ళి మెదడు పనిచేయక చనిపోవడం దురదృష్టకరం. ఆమె 2 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి బహుమతి అందుకుని అతి తక్కువ సినిమాలలో నటించిన అద్భుతమైన నటిగా రాణించిన స్మితా పాటిల్. కేవలం 10 ఏళ్ల సినీ ప్రస్థానంలో 80కి పైగా సినిమాలు నటించింది స్మిత. అక్టోబర్ 17, 1956 జన్మించిన స్మితా పాటిల్ 10 ఏళ్ల పాటు చిత్రరంగంలో ఉన్నారు. ఎలాంటి క్లిష్టమైన పాత్ర చేయడానికైనా స్మితా పాటిల్ సిద్ధంగా ఉండేవారని శ్యామ్ బెనగల్ అంటారు. ఏ పాత్రలోనైనా లీనమై నటించడం స్మితా పాటిల్ ప్రత్యేకత. రాజ్ బబ్బర్తో ఆమె వివాహం చాలా కాలం చర్చనీయాంశమైంది. 31 ఏళ్లకే చనిపోయిన స్మితా పాటిల్ మరణం నేటికీ ఒక మిస్టరీ. ఆమె చనిపోయిన రోజు ఏం జరిగిందో సవివరంగా ఇప్పుడు మీకోసం. స్మితా పాటిల్ 1986 నవంబర్ 28న జస్లోక్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ తనయుడికి ప్రతీక్ బబ్బర్ అని నామకరణం చేశారు. అది డిసెంబర్ 13వ తేదీ. స్మితాకు కాస్త జ్వరంతో పాటు నీరసంగా ఉంది. అయినా బిడ్డకు పాలిచ్చింది. భర్త రాజ్ బబ్బర్కు ఒక యాక్షన్ కమిటీ సమావేశం ఉండడంతో వెళ్ళి అతన్ని నిద్రలేపి తయారు కమ్మని చెప్పి మళ్ళీ పడక మీదకు చేరుకుంది. జాగ్రత్తలు చెప్పి రాజ్ బబ్బర్ బయటకు వెళ్ళాడు. రోజు ఆమెను పరీక్షించే వైద్యుడు వచ్చి చెకప్ చేసి కొంచెం జ్వరంగా ఉందని, కంగారు పడాల్సిన పనిలేదని చెప్పి సలైన్ బాటిల్ ఆమె చేతికి తగిలించాడు. అక్కడే ఉన్న సేవకురాలు మాయకు జాగ్రత్తలు చెప్పి సలైన్ పూర్తిగా ఎక్కేదాకా ఉంచి తర్వాత వెళ్ళిపోయాడు. కానీ స్మితా గుండెల్లో గాబరగా ఉంది. స్మితా మాయను దగ్గరకు పిలిచి, మాయా, నాకెందుకో బాగాలేదు, నా ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించు, నేను బతకాలి అంటూ మాట్లాడుతోంది. మాయా ఆమెను లాలించింది. బేబీ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, నీకేమీ కాదు, భగవంతుని కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది, అట్టే ఆలోచించక విశ్రాంతి తీసుకో అంటూ బుజ్జగించి పడుకోబెట్టింది. తర్వాత స్మిత తన తల్లి విద్యాతాయి పాటిల్ని పిలిచింది. అమ్మా, ఈ మధ్యకాలంలో నిన్ను నేను చాలా బాధించాను, అందుకు చింతిస్తున్నాను, ఇక మీద నిన్ను నేను బాగా చూసుకుంటానంది. పిచ్చి పిల్ల, ఏంటా మాటలు, పడుకో తల్లి అంటూ ఆమె నచ్చజెప్పింది. ఇక సాయంత్రమైంది. రాజ్ బబ్బర్ ఇల్లు చేరుకున్నాడు. స్నానం చేసి వచ్చేసరికి స్మిత బాధతో అల్లాడుతోంది. నోట్లో నుండి కాస్త రక్తం కూడా పడడంతో రాజ్ బబ్బర్ అంబులెన్స్కు కబురు చేశాడు. స్మిత వారించింది, బబ్బర్ ఒళ్ళో పడుకుంది. ఆమెను వెంటనే జక్లోస్ ఆసుపత్రికి తరలించారు. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. వైద్యులు సత్వర చికిత్స అందించారు, కానీ ఆమె మెదడు పనిచేయడం లేదని, రక్తపోటు పడిపోతోందని వైద్యులు చెప్పి అత్యవసర చికిత్స ప్రారంభించారు. కానీ వారి చికిత్స ఫలితం ఇవ్వలేదు. స్మిత ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 31 ఏళ్ళు మాత్రమే. స్మితా పాటిల్ భర్త రాజ్ బబ్బర్కు అంతకుముందే పెళ్ళైంది. ప్రముఖ రంగస్థల నటుడు సజాద్ జహీర్ కూతురు నాదిరా జహీర్ రాజ్ బబ్బర్ తొలి భార్య. ఆమెకు ఆర్యా బబ్బర్, జూహీ బబ్బర్ అనే 2 కొడుకులున్నారు. స్మితా పాటిల్ అతనికి 2వ భార్య. స్మితా పాటిల్ను పెళ్లి చేసుకునేందుకు రాజ్ బబ్బర్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడు. నాదిరా దగ్గర బంధువుల నుంచి స్మితా పాటిల్కు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో ఆమె కలత చెందింది. స్మితా తల్లి కూడా రాజ్ బబ్బర్తో పెళ్లి వద్దని ఎన్నోసార్లు చెప్పినా స్మిత ఆమె మాట వినలేదు. ఒక రకంగా ఆమె వైవాహిక జీవితం పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన చందాన తయారైంది. 1982లో మహేష్ భట్ నిర్మించిన అర్ధ సినిమాలో పెళ్లైన హీరోకు వివాహేతర సంబంధం ఉన్న భార్యగా స్మిత నటించింది. నిజ జీవితంలో ఆమె 2వ భార్యగానే ఉండాల్సి రావడం యాదృచ్ఛికం. స్మితా పాటిల్ రాజ్ బబ్బర్ల దోస్తీ, భీగీ ఫాల్కే సినిమాల సందర్భంగా మొదలైన ప్రేమ, స్మితా మరణం తర్వాత రాజ్ బబ్బర్ విడాకులిచ్చిన తన మొదటి భార్య పంచన చేరడం వైచిత్రం.